హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిత్ర తెలుగు ప్రాపర్టీస్. మనం ఇప్పుడు 2 BHK ఫ్లాట్ చూస్తున్నాం. మనకి ఇలా ఎంట్రెన్స్ వస్తుందండి. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మన ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి. టోటల్గా కప్బోర్డ్ వరకు చేసింది. మనకి ఇది ఎంట్రీ వస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇది వాష్ ఏరియా ఇచ్చింది స్టార్టింగ్లో. నీట్గా ఉందండి ఫ్లాట్ మాత్రం. క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడొచ్చు వన్ బై వన్. ఇది వచ్చేసి మనకు ఫుట్ వేర్ చెప్పులు పెట్టుకోవడానికి ఇచ్చింది. ఇక్కడ ఇలా వస్తుంది. మనకు అది వచ్చేది ఈస్ట్ ఫేస్లో అవైలబుల్ ఉంది. మనకి ఇది SFT 1150 SFT. చూడొచ్చు ఎంట్రీ ఇలా వస్తుంది. మనకి ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉన్నాయి, మొత్తం 5 ఫ్లోర్స్ అండి. మనకి ఇది 4th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. ఈస్ట్ ఫేస్ 4th ఫ్లోర్ అంటే థర్డ్ కింద వస్తుంది, గ్రౌండ్ G+3 కదా. మనకు 4th ఫ్లోర్, మన ఫ్లాట్ వచ్చేసి 301 అని ఉంటుంది. మనకి ఎంట్రీ హాల్ టోటల్గా వర్క్ అనేది ఆల్మోస్ట్ వుడ్ వర్క్ తోటి, టోటల్గా ఫ్యాన్స్ విత్ అన్ని లైటింగ్ ఫాల్ సీలింగ్ టోటల్గా చేపించాడు. చూడండి లైట్స్ అవన్నీ ఫాల్ సీలింగ్తో సహా అయిపోయింది. మనకి ఇది వచ్చేసి హాల్ లొకేషన్ వస్తుంది. వర్క్ మాత్రం చాలా ఏంటంటే, ఇది బిల్డరు డైరెక్ట్గా ఉంచుకుందామని చెప్పించుకున్నాడు, ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అమ్మేస్తున్నాడు. ఇప్పుడు మనకు దీనికి లోన్ వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని క్లియర్ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి, ఎలాంటి డౌట్స్ లేవండి. 4th ఫ్లోర్ కదా, ఎలా లోన్ వస్తుంది అంటే ఆల్రెడీ ఇది అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది ఫ్లాట్. ఇప్పుడు మనకు డైరెక్ట్ మనకు రిజిస్ట్రేషన్ చేపిస్తాడు బిల్డరు. చూడొచ్చు మనకి ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. మనకి SFT వచ్చేసి 1150 SFT. నీట్గా చేపించుకున్నాడు ఫ్లాట్ మాత్రం. టోటల్గా ఫాల్ సీలింగ్ లైటింగ్ నార్మల్, ఇటు సైడ్ వచ్చేసి పూజ సెటప్ కూడా వేయించుకున్నాడు. చూడొచ్చు ఎంత నీట్గా అనిపిస్తుందంటే, చాలా నీట్గా వేయించుకున్నాడు వర్క్ మాత్రం. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి మన కిచెన్ వస్తుంది. వుడ్ వర్క్ క్వాలిటీ వుడ్ వర్క్ అండి. మనకు అన్నిటి పరంగా చూసుకున్న కార్ పార్కింగ్ ఉంటుంది, కింద ఫ్రీగా పవర్ బ్యాకప్ ఉంది, లిఫ్ట్ అన్నీ ఉన్నాయి మన ఫెసిలిటీస్. మనకి లొకేషన్ వచ్చేసి నేను క్లియర్గా 1 బై 1 చెప్తుంటాను, వీడియో మాత్రం మొత్తం చూడండి. మనకి లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ సింహపురి కాలనీ. ఇది మనకి ఇది వచ్చేసి ప్రగతి నగర్ సింహపురి కాలనీలో అవైలబుల్ ఉందండి. సింహపురి కాలనీ అంటే ప్రగతి నగర్ కమ్మా నుంచి బావార్చి దగ్గర బ్యాక్ సైడ్ వస్తుందండి. మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఒక 220 మీటర్స్ వస్తుంది అంతే. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి ఈస్ట్ ఫేస్ అవైలబుల్ ఉంది, 1150 SFT. మనకి దీనికి లోన్ వస్తుంది, అన్నీ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. చూడొచ్చు మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అనేది చూసారు కదా, చిన్న వర్క్ కూడా పెండింగ్ లేదు. ఫ్యాన్స్ విత్ వాష్రూమ్ వర్క్స్ అన్నీ అయిపోయినాయండి. డైరెక్ట్ వచ్చి రెడీ, మీకు ఏమైనా వర్క్ అసలు చేసుకోవాల్సిన పని లేదు. ఇందులో నీట్గా చేపించుకున్నాడు డైరెక్ట్ దగ్గర ఉండి బిల్డరే. మనకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఇంత వుడ్ వర్క్ చేయించి ఆల్మోస్ట్ 4-5 లాక్స్ వుడ్ వర్క్ అవుతుంది. ఇంత ప్రైస్ చెప్పి రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి. మీరు మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి, ఒకసారి మన ఛానల్లో మీకు ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే ఒకసారి మన ఛానల్లో మరిన్ని చాలా వీడియోస్ ఉంటాయి. మేము పెట్టే మీకు వీడియో అప్డేట్గా రావాలంటే మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, జాయిన్ అయితే మీకు డైలీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీకు వాట్సాప్ ద్వారా కూడా. చూడొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా 1 బై 1 మొత్తం. మనకి వచ్చేసి మంచి రోడ్డు, వెంటిలేషన్ కూడా బాగుందండి. నేను ఫ్రంట్లో రోడ్డు కూడా చూపిస్తా ముందు. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్సే, వాటర్ ప్రాబ్లం అలాంటివి ఏం లేవండి. బోర్ ఉంది ఫుల్లు. చూడొచ్చు మీరు వర్క్ కూడా అన్ని చిన్న వర్క్ పెండింగ్ లేకుండా అతను టోటల్గా చేసిండు. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అన్నీ పెండింగ్ విషయం చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ మాత్రం. మనకి లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ సింహపురి కాలనీ అంటారండి. దీన్ని మన ప్రగతి సింహపురి బావర్చికి వెళ్ళే బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది బావర్చి నుంచి కమాన్ నుంచి బ్యాక్ సైడ్ వస్తుంది. మనకి ఇది వచ్చేసి 1150 SFT. మనకి SFT కూడా ఎక్కువ ఉందండి. 1150 అంటే ఆల్మోస్ట్ బయట గ్రిల్స్ అవన్నీ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు ఇలా
నీట్గా నీట్గా ఉంది మేడం ఫ్లాట్ మాత్రం. చూడండి ఇది వస్తుంది, ఇది హాల్ వస్తుంది మీకు. ఈ హాలు, ఇటు డైనింగ్ ఏరియా, పైన ఇటు సైడ్ వచ్చేసి మనకు చూపిస్తాను నేను రోడ్డు కూడా, ముందే రోడ్ వస్తుంది అది ఫ్రంట్. నీట్గా ఉంది మాత్రం ఫ్లాట్ మాత్రం. మీకు నచ్చితే మాత్రం, వీడియో నచ్చితే మాత్రం చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, క్లియర్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత ప్రైజు మ్యాక్సిమం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. మీరు ఓకే అనుకుంటే సైట్ విజిట్కి రావచ్చండి ప్లాట్ చూడడానికి. 400 రూపీస్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి దీనికి, ఎందుకంటే మేము వేరే లొకేషన్ నుంచి వచ్చి మీకు ఫ్లాట్ చూపించడానికి 400 రూపీస్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి ఫ్లాట్ని చూసుకోవచ్చు. క్లియర్, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ నాకు వాట్సాప్ చేయొచ్చు, నెంబర్ కింద నెంబర్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. చూడండి బయట కూడా నేను చూపిస్తాను లొకేషన్. చూడండి మనకు టోటల్గా గ్రిల్స్ బయట అవన్నీ ఎంత నీట్గా చేపించాడు, వర్క్ మాత్రం బిల్డర్ దగ్గర ఉండి చేపించాడు దీన్ని. చూడండి మనకి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ వస్తుంది ముందు, చూశారు కదా. చూపిస్తాను ఒకసారి మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ కూడా మనకి ఇట్లా వస్తుంది. ఇది ఫ్రంట్ కూడా గోడ కట్టి పెట్టించేసాడు. మనకి ఇటు సైడ్ లిఫ్ట్ వస్తుంది, ఇటు సైడ్ లిఫ్ట్ వస్తుంది. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్, ఇది ఎంట్రీ. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ వస్తుంది ముందు రోడ్డు. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్టర్ తెలుగు ప్రాపర్టీస్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. హలో హలో.